హాయ్ అండి, మీ పేరు? చంద్రశేఖర్. ఇప్పుడు తెలంగాణలో ఓటింగ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ మంచిగా గెలిచింది, మరి ఇప్పుడు బీఆర్ఎస్ ని ఇలా ఓడించేసేసారు, మరి బీఆర్ఎస్ ఏం చేయలేదు అని అనుకుంటున్నారా? మరి జనాలు ఎలా భావిస్తున్నారు? జనాలు భావించేది కాదు. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ 15 సంవత్సరాలు కొంచెం బాగానే చేసినాడు, రెండోసారి గెలిచిన తర్వాత కేసీఆర్ ఏం చేసినాడు తెలుసిన? నేనే దేవుణ్ణి, నేనే తెలంగాణ అంటే నాది, నేనే తెలంగాణ నా జాగీరు అనే ఫీలింగ్ వచ్చేసింది. ఈ ప్రజల్లో కూడా అదే వచ్చేసింది ఫీలింగ్, ఆహా ఈయన పెద్ద జమీందారు, మనకేం పట్టించుకోడు. పథకాలు కూడా ఇప్పుడు దళిత బంధు గానీ లేదా మిగతా ఇప్పుడు బీసీ కొన్న మొన్న 100,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 100,000 రూపాయలు ఎవరికి? వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పిన 10 మందికి, ఆ కార్పొరేషన్ చెప్పిన 10 మందికి, వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ఏపీలో ఇచ్చినట్టుగా ఇప్పుడు ఏపీలో ఏంది, వాలంటీర్ ఉన్నాడు, ఎవరెవరైతే అర్హత ఉంది వాళ్ళందరికీ ప్రతి పథకం వస్తూ ఉంటుంది. రేషన్ కార్డు కావాలంటే ఇంటి కాడికి వస్తుంది. ఇక రేషన్ కార్డు కావాలంటే ఎంఆర్ఐ ఆఫీస్ కార్డు పోయినా అనుకోండి, 5,000 పెట్టి నీకు రేషన్ కార్డు రాదు, క్యాస్ట్ సర్టిఫికెట్ రాదు, ఇన్కమ్ రాదు, రేషన్ ఇస్తారు, ఏది రాదు. ఇక్కడే ఉంది కదా పక్కన జయంతి కూడా ఎంఆర్ఐ ఆఫీస్. ఎవరైనా సామాన్లు పోయి ఒక సర్టిఫికెట్ కొనకరాగలుగుతాడా? 5,000 లేటని లంచం లేని ఇక్కడ పనులు జరగవు. అది ఏపీలో లంచం లేకుండా కూడా అన్ని మన ఇంటి కాడికే వస్తాయి. ఇంకోటి ఏంది, పథకాలు ఇక్కడ అందరికీ అందడం లేదు. దళిత బంధు అనేవాడికి ఒక దళిత వాడికి 3 4 వస్తుండే, మిగతా వాళ్ళకి ఏంది పొజిషన్ ఏంది? బీసీ అన్నారు, బీసీ వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళకి ఎంత ఇచ్చినారు? అదే కాకుండా ఎమ్మెల్యేలు కలవాలన్నా, మినిస్టర్ కలవాలన్నా, ఈవెన్ కలవాలన్నా కూడా ప్రజలకు అందుబాటులోనే లేరు ఇక్కడ నాయకులు. అది కూడా ఇంకో కాంగ్రెస్ వచ్చేందుకు ఇంకో కారణం ఏంటంటే, ఎప్పుడైతే కర్ణాటక గెలిచిందో అప్పుడే ఇక్కడ వీళ్ళు కూడా ప్రచారం మొదలుపెట్టారు. ఫ్రీ బస్సులు, లేడీస్ ఫ్రీ బస్సులు మెయిన్ కారణం, మెయిన్ కది 500కి గ్యాస్. ఇంకోటి ఏంది, నెల నెల మా మహాలక్ష్మి స్కీమ్ కింద 3,000 2,000 ఇస్తాను లేడీస్ కి, అది ఒక పథకము. 2.5 ఇస్తాం. నిరుద్యోగాలకు 10 లక్షల వరకు లోన్ ఇస్తాము, వడ్డీ లేని ఉచితం, 200 MHz కరెంట్ ఉచితం. ఇవన్నీ పథకాలు వీళ్ళని కొంచెం గ్రామీణ ప్రాంత జనాభాని బాగా ఆకర్షించినాయి. ఏది 3 4 నెలల నుంచి వీళ్ళు ప్రచారం చేసినారు. చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఎప్పుడు? ఈ మధ్య అరెస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు డిసైడ్ అయిపోయి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ని ఓడించి కాంగ్రెస్ రావాలని డిసైడ్ అయ్యింది, 3 నెలలు అయిపోయింది, ఆల్రెడీ 3 చేంజ్ అయిపోయింది. దానికి చంద్రబాబు నాయుడికి ఇక్కడ సంబంధమే లేదు. వాళ్ళు ఈ పథకాలు, మెయిన్ పథకాలు కాంగ్రెస్ వైపు ఆకర్షించినాయి. అదే సమయంలో కేసీఆర్కి సరిగ్గా పరిపాలన సాగించలేదు. ఎప్పుడు చూసినా పామోసులను పండుకోవడము, ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి మీటింగ్ చెప్పడము, దీనివల్ల కాంగ్రెస్ గెలిచింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పెట్టిన ఇదే, ఇప్పుడు కేసీఆర్ గారు చేసుకున్న మైనస్లు ప్లస్ కాంగ్రెస్ చేసిన ఈ పథకాలు, తెచ్చిన కొత్త పథకాలు అన్ని కాంగ్రెస్ కు ప్లస్ అయినాయి అంటారు. ఈ కాంగ్రెస్ తెచ్చిన పథకాలు 30%, కేసీఆర్ చేసిన మైనస్ 70%. ఈ సిటీ మాత్రం కొంచెం డెవలప్ చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నా వీళ్ళ ఫీలింగ్ ఏం తెలిసిన? సినిమా యాక్టర్లు కూడా పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడు సినిమా యాక్టర్లు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు కూడా డబ్బు ఉండే వాళ్ళందరూ ఫీలింగ్ ఏంటంటే, ఈ చుట్టుపక్కల ఈ సరౌండింగ్ 50 కిలోమీటర్లు వస్తున్నారు, ఆహా ఇది మనకు బాగుంది, మన తిరిగేదానికి, మన ఇంటి కాడికి, మన బస్టాండ్ కాడికి, మన రైల్వే స్టేషన్ కాడికి, ఎయిర్పోర్ట్ కి, ఇక్కడికి బాగుండయి, ఫుల్ డెవలప్, ఇక్కడ మంచిగా ఉంది, మనకు సార్ ఇంత. కానీ 50 కిలోమీటర్ల అవతల ప్రజల గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా, కేసీఆర్ గానీ, చంద్రబాబు గానీ, ఎవరు కూడా ఆఫ్టర్ సిటీ 50 కిలోమీటర్ల అవతల ఆ ప్రజలు మన ప్రజలు కాదు, వాళ్ళకు దరిద్రులు, వాళ్ళకి మనం చేయాల్సింది అవసరం ఏ లేదని పట్టించుకుంటున్నారు. అందువలన ఈ ప్రజలు కూడా అనుకున్నారు, చంద్రబాబు నాయుడు కూడా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా ఓడిపోయినాడు కదా, ఎందుకు అరే మేము దరిద్రులం కాదు, మిమ్మల్ని మేమే ఓడిస్తారా అని చంద్రబాబు నాయుడు అట్నే ఓడించినారు, ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఓడిచారు. ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు కదా, మరి కాంగ్రెస్ అన్ని చేస్తుంది అనుకుంటున్నారా? మరి సగాన సగం మంది చేయరే అనుకుంటున్నారు, సగానికి సగం మంది కేసీఆర్ బుద్ధి చెప్పాలి, సగం మంది పథకాలు వస్తాయని ఒక డౌట్ అంతే. కానీ అది పూర్తిగా చేస్తాయని కాంగ్రెస్ చేయదు, ప్రజలకు సగం తెలుసు, పూర్తిగా 5 సంవత్సరాలు పరిపాలిస్తాయని కూడా ప్రజలకు డౌట్ గానే ఉంది. అంటే ఏ రకంగా అనుకుంటున్నారు? కాంగ్రెస్ తెలిసిందే కదా, ముఖ్యమంత్రి ప్రతి 2 సంవత్సరాలకు ఒకరు మారుతానే ఉంటారు, వాళ్ళ వాళ్ళ గొడవలు, గ్రూప్ తగాదాలు ఇన్ని వస్తాయని ఆ విధంగా. కానీ ప్రజలు ఏంటంటే కేసీఆర్కి అయితే బుద్ధి చెప్పాలనుకున్నారు, దొరతనానికి, అహంకారానికి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేసే మంచి గురించి కంటే బీఆర్ఎస్ చేసుకున్న చెడు వల్లే కాంగ్రెస్ కి వచ్చింది. అసలు చెప్పాలంటే కేసీఆర్ కష్టపడి తెలంగాణ రాష్ట్రం చేసినందుకు అందరికి అభిమానం ఉంది. ఇప్పుడు కూడా ఓడిపోయినా కూడా ఓడిపించినందుకు బాధగానే ఉంది వాళ్ళకి. కానీ ఆ అహంకారానికి ఒకసారి దెబ్బ కొట్టాలని మాత్రం ప్రతి మనుషులు ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా మన అన్న తమ్ముడు ఏమైనా తప్పు చేస్తే, అరే వాడు అలిగి అన్నది లేదా మీ తమ్ముడు అంటారు చూడే, ఈరోజు తినకొంచెం నష్టం కదా, బాగా కాలుతుంది, రేపు తింటాలి అంటాం కదా, మన ఇంట్లో మన తమ్ముడు తప్పు. అట్లా ఈ కేసీఆర్ మీద అభిమానం ఉన్నా కూడా ఒకసారి ఈయనకి అహంకారం దించాలని దించినారు.
అంటే ఇప్పుడు అహంకారం దించాలి మరి కాంగ్రెస్ కే ఎందుకు చేశారు మన బీజేపీ కూడా ఉంది కదా బీజేపీ కే అయ్యొచ్చు కదా ప్రత్యయం ఇప్పుడు కాని ఇప్పుడు ఒకటి నీకు అత్యంత మంచిగా చేసినోడన్నకి అయ్యాలి నీ బంధుకన్న అయ్యాలి ఇప్పుడు కేసార్ ప్రజలల్ల బంధు లెక్క అయిపోయినాడు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి వాడు వద్దు అనుకున్నాడు కదా నెక్స్ట్ మంచి చేసిందో తెలంగాణ ఇచ్చింది ఎవరు కాంగ్రెస్ నెక్స్ట్ దానికే కదా చేయాల్సింది అంటే ఆ తెలంగాణ ఇచ్చింది లాస్ట్ టైం కూడా తెలంగాణ ఇచ్చిందే కదా మరి అప్పుడు ఎందుకు చూడలేదు ఇప్పుడు ఎందుకు చూశారు అంటే తెచ్చింది ఎవరు కేసార్ కదా మెయిన్ గాంధీ మాత్మల టైపులో ఇది ఊహించుకున్నారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఆయన్ని గాంధీ లాగా చూస్తారు అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా రెండు సంవత్సరాలకు ఒకసారి సీఎం మారుతారు అది మరి ఆ లెక్కను చూస్తే మరి ఐదు సంవత్సరాలు ఈ పార్టీ ఉంటుందంటారా మరి ఏమవుతుంది అంటారు ఆ పార్టీ పరిస్థితి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ కు డోకా ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా గత 70 సంవత్సరాల నుంచి అనుభవం ఉన్న పార్టీ అది దానికి సంబంధం కానీ ముఖ్యమంత్రులు మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎవరొకరు మారుతారు మరి అది జనాలు తీసుకోగలరు అంటారా జనాభా కాంగ్రెస్ పొజిషన్ అర్థమైంది వాళ్ళకి ఎప్పటి నుంచో 70 సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తూనే ఉండరు కదా వాళ్ళకి దాని పొజిషన్ ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసు ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఎట్లుంటది చిన్న సినిమా హీరో సినిమా ఎట్లుంటది జనాభా తెలుసు కదా ఈ విధంగా కూడా కానీ మనం ఇప్పుడు ఈ హీరో సినిమా అని చెప్పి ఎంటర్ అయ్యి అక్కడ వేరే హీరో ఉంటే మనం తీసుకోలేం కదండి ఇక్కడ ఈ విధంగానే ఉంటుంది అని జనాభా తెలుసు ఏది కాంగ్రెస్ అంటే 2-3 సంవత్సరాలకు ముఖ్యమంత్రి మాట్లాడారు జనాభా తెలిసి కూడా వచ్చేసినారు అది అంచనాకు విరుద్ధమేం కాదు వాళ్ళ అంచనా ప్రకారంగానే ఉంటుంది అది అంటే ఎలా ఉన్నా కానీ ఇంకా జనాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకి అది ఉంటాయని జనాకి ఆల్రెడీ తెలుసు కదా జనాభాకి ఏంటంటే కాంగ్రెస్ ఈ విధంగా ఉంటుందని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అది కొత్త ఏం కాదు అది ప్రతి ఇప్పుడు 70 సంవత్సరాలు జరిగేది ప్రతి రాష్ట్రంలో జరిగేది అదే కానీ తెలుసుకుని దానికి వచ్చేసినారు ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా కేసీఆర్ కాదు కదా తెచ్చింది కానీ కష్టపడినోడు కేసీఆర్ ఫస్ట్ వాడికి అవకాశం ఇచ్చినారు రెండోసారి కూడా అసలు రెండోసారి దించేవాళ్ళు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తెలంగాణ దాంట్లో వేలు పెట్టినాడో నిద్రపోయే తెలంగాణ వాళ్ళు కూడా పైకి లేచినారు అరే మళ్ళీ ఈరోజు చేతులు పెడతాడు అని అంటే మరి ఇప్పుడు ఈ ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ ప్రభావం మన ఆంధ్ర మీద కూడా ఏమైనా చూపిస్తుంది అంటారా దానికి దీనికి సంబంధమే లేదు ఎందుకంటే అక్కడ వేరు ఇక్కడ వేరు పథకాలు తీసుకొని ఏ కార్యక్రమాలు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా డబ్బు ఉండే వాళ్ళకే చేసినాడు పేద ప్రజలకు చేసింది ఏం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ పేద ప్రజలకు వచ్చింది ఏమి లాస్ట్ 6 నెలలు చేసింది తప్పితే పేద ప్రజలు మొదటి నుంచి చేసింది ఏం లేదు ఆయన జగన్ ఆ విధంగా కాదు కదా అసలు ముఖ్యమంత్రి ఆయన వెమ్మటే సచివాలయ వ్యవస్థ తెచ్చినాడు మన ఇంటి వరకే రేషన్ కార్డులు కానీ ఇన్కమ్ కానీ రెసిడెన్స్ కానీ ఏదైనా ఇంటి వరకే వస్తుంది ఒక పథకం అమ్మ ఒడి ఉంది అది ఎవరు ఎవరు అందరికి ఇస్తున్నారు ఎవరినో మినిస్టర్నో ఎమ్మెల్యేనో కాలుపట్టుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాళ్ళ ఇంటి కాడకే తెచ్చేస్తున్నారు దాంట్లో సగం మందికి కరెంటు బిల్లు కారు ఉండే వాళ్ళకి వాళ్ళు పోనీ పేదలకు మాత్రం అందుతూ ఉండేది.